हेलो गाइस, वेलकम बैक टू फूड लवर्स गैंग। మరి ఈ రోజు మనం వచ్చేసి చికెన్ అఫైర్ అని చెప్పేసి వైజాగ్లో రీసెంట్గా ఒక అద్భుతమైన అవుట్లెట్ వచ్చిందండి. చికెన్ లవర్స్ అందరికి కూడా అదిరిపోయే రెసిపీస్ ఇక్కడ ఉంటాయండి. సో చికెన్ లవర్స్ అందరికి కూడా ఫ్రైడ్ చికెన్ కానీ బీబీక్యూ చికెన్ కానీ సో డిఫరెంట్ అన్నీ కూడా మనకి బడ్జెట్లో ఉంటాయండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఉషోదయ జంక్షన్ ఉంది. సో ఇక్కడ మనకి ఆదర్శ్ నగర్ దగ్గర ఆర్చ్ ఉంటుంది, దాని ఆపోజిట్లోనే మీకు చికెన్ అఫైర్ అని చెప్పేసి రోడ్డు మీద మీకు ఈజీగా కనబడుతుందండి. సో నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మెయిన్ నాకు వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే వీళ్ళ దగ్గర అంబియన్స్ చాలా బాగుంది. దానికన్నా వీళ్ళు మెనూ కార్డ్ చూసాక ప్రైజెస్ అన్నీ కూడా చాలా బడ్జెట్లో అనిపించాయి నాకు. సో చికెన్ లవర్స్ అందరికి కూడా ఆ ప్రైజ్కి ఖచ్చితంగా నచ్చుతుంది. మరి నేనైతే మన సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చి మొత్తం టేస్ట్ చేసి మీకైతే మంచి రివ్యూ ఇచ్చేస్తాం. ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ని అయితే మీకు పరిచయం చేస్తాను. హై బ్రదర్, బాగున్నారా? బాగున్నాను బ్రో. ఏంది బ్రో ఎంత ఏడా ఉన్నావు? నీ పేరు? గోవర్ధన్. గోవర్ధన్, ఏం చేస్తుంటారు? నేను అమెజాన్లో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాను. మీ వీడియోస్ ఒక 2 years నుంచి ఫాలో అవుతూ ఉన్నాను. నేను మొత్తానికి వచ్చేసాం అయితే ఫుల్గా టేస్ట్ చేసి మనకు మంచి రివ్యూ ఇచ్చారు. ఓకేనా? వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. హై బ్రదర్, మీ పేరు? కళ్యాణ్. ఏం చేస్తుంటారు? బీటెక్ 2nd year. ఓకే, బీటెక్ అంటే మరి మామూలుగా ఉండదా? ఎన్ని సినిమాలు? వారానికి 2-3 సినిమాలా? లేదు ఎగ్జామ్స్. అమ్మా మనం మామూలుగా ఉండదు మనం ఆడుతాను. అయితే థ్యాంక్ యూ బ్రదర్ వచ్చినందుకు. సో టేస్ట్ చేసి మన వాళ్ళకి మంచి రివ్యూ ఇచ్చారు. ఓకేనా? సో వీళ్ళ మీరు రావాలనుకుంటే సింపుల్గా ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటారు రీల్స్లో. సో ఎవరైతే తొందరగా మెసేజ్ చేస్తారో ఖచ్చితంగా మీరు కూడా నాతో కలిసి ఫుడ్ రివ్యూ ఇవ్వచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. ముందు కొన్ని అద్భుతమైన వచ్చాయి. ఇవి తొందరగా వస్తాయండి, ఇంకా కొన్ని వస్తాయన్నమాట. చల్లారిపోతే కాంటినెంటల్ ఫుడ్లో అంటే మనకి కొన్ని పిజ్జాస్ ఉన్నాయి. సో ఇవి ఫ్రైస్ అన్నీ వస్తాయి. చల్లారిపోతే మనోళ్ళకి ఫీల్ పోద్దని వెంటనే కూర్చోబెట్టాను అనమాట. సో వేడివేడిగా అట్లా తిని అటన్నిటిని కూడా మనోళ్ళు మీకు రివ్యూ ఇస్తారు. సో దీనికోసం చెప్పాలంటే చికెన్ అఫైర్ వచ్చేసి మనకి పూణేలో మెయిన్ బ్రాంచ్ అండి. సో మన వైజాగ్లో ఫస్ట్ అవుట్లెట్ అనమాట. సో స్పైసెస్ అన్నీ కూడా పూణేవి. సో మొత్తం వీళ్ళకి ఓవరాల్గా ఇండియా మొత్తంగా మనకి 35 అవుట్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చికెన్ అఫైర్ అని చెప్పేసి సో మన వైజాగ్లో అయితే మాత్రం మొదటి అవుట్లెట్. సో మనకి ఉషోదయ జంక్షన్ దగ్గర ఆదర్శ్ నగర్ ఆర్చ్ ఆపోజిట్ లో మనకి చికెన్ అఫైర్ అని చెప్పేసి ఉంటుంది. నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా. మెయిన్ అయితే బ్రో ప్రైజెస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి కదా. సో వీటన్నిటి ప్రైజెస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి. అలాగే మీకు డిస్ప్లే కూడా వేస్తాను, ఒకసారి చూడండి. చాలా బడ్జెట్ లో ఉన్నాయి. ఫస్ట్ మా దగ్గరికి అయితే చికెన్ లో ఒక పిజ్జా వచ్చిందండి, వెజ్ ఒక పిజ్జా వచ్చింది, స్ట్రిప్స్ వచ్చాయి, నెక్స్ట్ చికెన్ లెగ్స్ వచ్చాయి. సో మాకు మీడియం తీసుకున్నాను. సో మొత్తం మనకి 4 పీసెస్ వచ్చాయండి మీడియము. ఇవి వచ్చేసి మనకి 279 రూపీస్ అండి ప్రైస్ అయితే మాత్రం. సో 4 పీసెస్ 279 అంటే చాలా వర్తబుల్. సో టేస్ట్ చూసి ఇంకెంత వర్తబుల్లో మేము మీకు అయితే చెప్పేస్తాం. బ్రదర్ ఫస్ట్ పిజ్జాస్ ట్రై చేసేద్దాం, ఎందుకంటే అవి చల్లారిపోతే బాగోదు. పిజ్జా కూడా వీళ్ళు ఓన్ బేస్డ్ అనమాట. కింద మనం జనరల్గా చాలా చూస్తాం, మనం కింద ఉన్న బేస్ బయట నుంచి తెచ్చుకొని దాని మీద టాపింగ్ చేసి ఇస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు స్పెషాలిటీ పిజ్జా కింద ఉన్న ఆ బేస్ను కూడా వీళ్ళు ఓన్గా చేసుకుంటారు. ఫస్ట్ వెజ్ స్టార్ట్ చేద్దాం బ్రో. ఓకే, వెజ్లోని ఎగ్జాటిక్ పిజ్జా ట్రై చేస్తామండి. సో 119 నుంచి వీళ్ళ దగ్గర పిజ్జాస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే వెజ్లో ఎగ్జాటిక్ పిజ్జా ట్రై చేద్దాం. తీసుకోండి బ్రో. మరి నువ్వు తీసుకో బ్రో ఫస్ట్. ఇవే తీస్తుంటే భలే వస్తుందబ్బా. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఎగ్జాటిక్ పిజ్జా? బాగుంది బ్రో పిజ్జా, చాలా సాఫ్ట్గా ఇంకా చీజీగా చాలా జ్యూసీగా కూడా ఉంది పిజ్జా. ఇంక ఈ బడ్జెట్లో చాలా బెస్ట్ అనే అంటున్నాను. ఈ బడ్జెట్లో బెస్ట్ అంటాం మన వాళ్ళు. కింద బేస్డ్ మాత్రం చాలా స్మూత్, కింద బేస్ చాలా బాగుందండి. అంటే మీకు తింటే తెలిసిపోద్ది. కొన్ని పిజ్జాస్కి అయితే మనకి కొన్ని గట్టిగా ఉండి కొంచెం మోర్లో అట్లలో తెచ్చుకుంటూ చేస్తూ ఉంటారు. బట్ ఇది తింటే పిజ్జా లవర్స్కి, సో ఈ ఏరియాలో ఎంవీపీలో ఎవరైనా మంచి పిజ్జా తినాలనుకుంటే కనుక వెజ్లోని ఎగ్జాక్టివ్ పిజ్జా తినండి. అదిరిపోయింది. ఏమంటావు బ్రో? బాగుంది, చీజీగా, లాస్ట్లో రోస్టింగ్ అది బాగుంది, కింద కింద బేస్ బాగుంది, పైన టాపింగ్ అన్నీ కూడా చేస్తే చాలా బాగుంది. పిజ్జా తిన్నాం వెజ్లో, ఎక్సలెంట్గా ఉంది పిజ్జా అయితే మాత్రం. జెన్యున్గా చెప్తున్నా, పిజ్జా లవర్స్కి 100% నచ్చుద్దండి. నెక్స్ట్ మేము స్ట్రిప్స్ తిందాం మనం. సో స్ట్రిప్స్ వచ్చేసి మనకి మీడియం చెప్పుకున్నాం మేము, మొత్తం 6 పీసెస్ వచ్చేయండి. మీడియం వచ్చేసి మనకి 199 రూపీస్ అయితే పడుతుంది, 2 పీసెస్ అయితే 79 రూపీస్ అయితే పడుతుంది. అదే మీరు లార్జ్ తీసుకున్నారనుకోండి, లార్జ్ అయితే 329 రూపీస్ అయితే పడుతుంది. సో 9 పీసెస్ అయితే వస్తాయి. సో ఇది మనం ట్రై చేసి చెప్దాం, ఇది క్రంచీగా స్పైసెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి మనం టేస్ట్ చేసి మనం చెప్పేద్దాం. ఓకేనా? తీసుకోండి. ట్రై చేసండి. చాలా క్రంచీగా, స్పైసీగా, అంటే మనకి స్పైసీనెస్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. మీకు తక్కువ కావాలా, ఎక్కువ కావాలా, హెవీ కావాలా, సో దాన్ని బట్టి కూడా మనకి ఆ స్పైసీనెస్ అనేది యాడ్ చేసేస్తారు. భయ అలా అనిపించే స్ట్రిప్స్ నీకు? బయట తిన్నాను బయట స్ట్రిప్స్ చాలాసార్లు, కానీ అక్కడ కొంచెం చప్పగా, కొంచెం డ్రైగా ఉంటుంది. ఇక్కడ కొంచెం క్రంచీ, జ్యూసీగా, ఇంకా కారం కూడా బాగా, మసాలా అది బాగుందా? బాగుంది, తినొచ్చు మనలో పక్కగా తినొచ్చు. నీకు బ్రో? బాగుంది, పీస్ అది లోపల బాగుంది, క్రంచీగా, బయట కూడా క్రంచీగా ఉంది, పీస్ కూడా బాగుంది లోపల. ఓకే, సో 6 పీసెస్ 199 రూపీస్కి వర్తబులా కాదా? సో మనకి పీసెస్ కూడా చాలా పెద్ద వచ్చాయి. సో లైన్స్ అండి అవి కూడా మిగిలినవి. సో అవి తిన్నాక మేము నెక్స్ట్ ఐటమ్ ఏ తిందాం? శాండ్విచ్ తిందాం బ్రో. చికెన్ శాండ్విచ్ వేద్దాం, అది వేసిన తర్వాత పిజ్జా వేద్దాం, తర్వాత మళ్ళీ నాన్ వెజ్ వేద్దాం, శాండ్విచ్ తర్వాత లెగ్స్ వేద్దాం, అన్నీ వేసేద్దాం. అంటే శాండ్విచ్ ఏంటంటే గైస్ 99 రూపీస్కి సో 4 పీసెస్గా కట్ చేసి ఇచ్చారు. సో బడ్జెట్ పరంగా 99 రూపీస్కి ఈ ఏరియాలో చూసుకుంటే కనుక శాండ్విచ్ ఎవరైనా తినాలనుకుంటే సో 99 రూపీస్కి హ్యాపీగా మీరు తినచ్చు. అంటే బాగాలేదని కాదు, ఆ ప్రైస్కి, ఆ టేస్ట్కి, ఆ క్వాలిటీ, ఆ క్వాంటిటీ చాలా బాగుంది. హ్యాపీగా 99 రూపాయలు పెట్టి శాండ్విచ్ లవర్స్ మీరు తినొచ్చు. ఏం భయ్యా, వర్తబుల్. సో నెక్స్ట్ చికెన్ పిజ్జా వేద్దాం, తీసుకోండి. మనోడికి వెజ్లో ఒకటి చేయమన్నా, మనోడికి నాన్ వెజ్లో చేయమని చెప్పా. మనోడు రోగన్జోష్ అని చెప్పేసి పిజ్జా ఆర్డర్ చేశాడు. అంటే కొన్ని చాలా వెరైటీస్ ఉన్నాయండి, బట్ టేస్ట్ మాత్రం ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. ఏం బ్రదర్, అంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, వెరైటీగా ఉంది. అంటే నాకు మండి మీద ఉన్న మసాలా ఉంటుంది చూడు, కొంచెం ఆ ఫ్లేవర్లా అనిపించింది. అంటే ఫస్ట్ బైట్ వేయగానే నాకు మండి తిన్న ఫీలింగ్ వచ్చింది. అంటే రైస్ కాదు నేను అంటుంది, ఆ ఫ్లేవర్ అది నాకు చాలా బాగా అనిపించింది. ఏం బ్రో? అవును, మసాలా కానీ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్లీగా మీరు ఇక్కడికి వస్తే కనుక, సో నాన్ వెజ్లో అయితే మేము రోగన్ జోష్ ట్రై చేసాం, చాలా బాగుంది, హ్యాపీగా ట్రై చేయొచ్చు. ర్యాప్స్ ట్రై చేస్తాం అనమాట. సో వ్రాప్స్ వచ్చేసి ఇక్కడ 99 రూపీస్కి ఉన్నాయండి. సో 99 రూపీస్ నుంచి కొంచెం 120, 130 ఈ ప్రైస్లో ఉన్నాయి. సో మన వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్లో పెరి పెరి వ్రాప్ చెప్పానండి. సో నేనేమో వెజ్లో వచ్చేసి చీ పోట్లే, ఆ పేరే చాలా కొత్తగా ఉంది, చీ పోట్లే. సో స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో వెజ్లో చీ పోట్లే నేను ఆర్డర్ చేసుకున్నా. సో అది టేస్ట్ చేసి చెప్తా. సో తీసుకోండి ఇప్పుడు నాన్ వెజ్. మీరు చీ పోట్లే అంటే చీ పోరా డైలాగ్ గుర్తొచ్చిందండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఓకే, నేను వెజ్లో చీ పోరా చీ పోట్లే తీసుకో, టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఓకేనా? సరే, అయితే ట్రై చేయండి బాబు. నేను టేస్ట్ చేసింది అయితే బ్రో ఆ చీప్ అవుట్లెట్ ఏదైతే ఉందో సో వెజ్ లవర్స్ కి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మీకు. ఐటమ్ అయితే చాలా స్పైసీగా ఉంది, స్పైసీ లవర్స్ కి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చాయి మాకు, పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, చూసుకో బ్రో టేస్ట్ చేయండి. బీబీక్యూ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి. బీబీక్యూ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఏం లేదంటే అందులో బీబీక్యూ సాసెస్ ఇచ్చారు, కొంచెం చేదు ఉంటుంది మీరు టేస్ట్ చేశానంటే, ఎందుకంటే సాస్ అనేది కొంచెం మనకి చేదుగా ఉంటుంది. చికెన్ అఫేర్లో బాగా ఫేమస్ ఏంటంటే అండి చికెన్ లెగ్స్ అనమాట, చాలా ఎక్కువ ఆర్డర్స్ వెళ్తున్నాయి వీళ్ళ దగ్గర. సో అది తినే ముందు మేము ఇంకోటి చెప్పుకున్నామండి, చికెన్ పాప్కార్న్. సో పాప్కార్న్ లవర్స్ అందరూ చాలామంది ఉంటారు. సో ఇది కూడా చాలా బడ్జెట్లో ఉన్నాయండి, 99 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. సో హ్యాపీగా ట్రై చేయొచ్చు మీరు. బ్రో ఫస్ట్ ఇది వేసేసి దానికి వెళ్ళిపోతాం. చికెన్ పాప్కార్న్ చాలా చూడడానికి బాగున్నాయి, పీసెస్ కానీ ఆ సైజెస్ కానీ. సో పాప్కార్న్ లవర్స్కి ఓవరాల్గా అన్నీ బాగున్నాయి, అది ఎక్కువ ఇది తప్ప అని చెప్పగానే. సో ఈ ఏరియాలో సో చికెన్ లవర్స్ అందరికి కూడా బాగుంది. పిజ్జా లవర్స్కి మెయిన్ నాకైతే పిజ్జా పిచ్చగా నచ్చింది ఇక్కడ, వెజ్ పిజ్జా చాలా నాకు బాగా నచ్చింది. చికెన్ అయితే ఇంకా డిఫరెంట్ మండీ స్టైల్లో అనిపించింది కదా, మేము చెప్పుకునేది దాని పేరు ఏంటి బ్రో, అది రోగన్ జోష్. సో రోగన్ జోష్ పిజ్జా చాలా బాగుంది. సో చికెన్ లెగ్ పీస్ బకెట్లో ఇది ఉంటుంది అసలే, మరి ఇంకా తింటే వేసేద్దాం. అది తిరిగిపోయిందమ్మా లైక్ పీస్ జ్యూసీగా ఉంది. ఆ లోపల కూడా మనకి ఈవెన్గా కుక్ అయింది, లోపల ఉన్న చికెన్ మీట్ కూడా బాగా కుక్ అయింది. పై లేయర్ అంతా కూడా చాలా క్రంచీగా కరకరలు ఆడేస్తుంది బాబు. మేము టేస్ట్ చేసి మా బట్టలు నిండిపోయింది. సో టేస్ట్ అయితే మాత్రం అన్నీ హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. ఫైనల్ టచ్ వచ్చేసి మాక్టైల్స్ ఇస్తున్నామండి. మనోడిది రెడ్ వైన్ మాక్టైల్, నాది కాలా కట్ట మాక్టైల్, మనది స్కై బ్లూ అనమాట. ఇది కూడా చిన్న సిప్ వేసి మీ దగ్గర మంచి రివ్యూ తీసుకొని, జెన్యున్గా రివ్యూ తీసుకొని మనోళ్ళకి మీరు చెప్పండి. లాస్ట్ ట్రై చేద్దాం. సో జెన్యున్గా నీకేమనిపించిందో చెప్పు. నాకైతే ఇక్కడ ఫుడ్ అయితే బాగా అనిపించింది బ్రో. పిజ్జా అయితే బడ్జెట్లో చాలా బెస్ట్, ఆ కిందన సాఫ్ట్గా ప్యాటీ అదంతా చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా పాప్కార్న్ ఇంకా లెగ్స్ అయితే ఇంక మరి నెక్స్ట్ లెవెల్. అవన్నీ బడ్జెట్లో అయితే బెస్ట్ బ్రో, బెస్ట్. హ్యాపీగా రావచ్చు పార్టీస్ ఏమైనా ఉన్నా చేసుకోవచ్చు, బెస్ట్ బడ్జెట్లో బెస్ట్గా. ఓకే ఓకే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, నీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో బ్రో నీకు ఎలా అనిపించింది జెన్యున్గా చెప్పు. భయ్యా చెప్పినట్టు బడ్జెట్లో అయితే ఐటమ్స్ బాగున్నాయి, ఐటమ్స్ కూడా క్రంచీగా స్పైసీ బాగున్నాయి. ఆ పెర్రీ పెర్రీ చికెన్ పాప్కార్న్ అవి బాగున్నాయి. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అర్థం రావచ్చు, బడ్జెట్ అయితే బాగుంది. ఓకే బ్రో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎగ్జామ్ కూడా ఆల్ ద బెస్ట్. ఓకే థ్యాంక్ యూ బ్రో. సో గైస్ అది గైస్, సో మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ముగ్గురం కూడా. ఇలా మీరు రావాలనుకుంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే నాకు తొందరగా మెసేజ్ చేస్తారో మీరు కూడా ఖచ్చితంగా నాతో రావచ్చు. సో అదనమాట మ్యాటర్. సో నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ మెన్షన్ చేస్తాను, అలాగే మేము తిన్న ప్రైజెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. టేస్ట్ పరంగా అన్నీ బాగున్నాయి, మెయిన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. సో హ్యాపీగా చికెన్ లవర్స్ అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, మెయిన్ పిజ్జా లవర్స్. సో పిజ్జా లవర్స్ అందరూ కూడా హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చండి. సో ఆల్ ఈజ్ గుడ్ అనమాట, అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు వచ్చారంటే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఏమంటావు బ్రో? తప్పకుండా రావచ్చు, అందరూ వచ్చి ట్రై చేయొచ్చు. నువ్వు అందరూ రావాలి, ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు వస్తారో తెలుసు కదా, కామెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి కుమ్మేద్దాం. ఓకేనా? సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. వచ్చే వారం మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.